నర్సాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. పట్టణంలోని వాటర్ ప్లాంట్ను ఆయన ఆకస్మికంగా సందర్శించి నీటి శుద్ధిని పరిశీలించారు. ఇది శిథిలావస్థకు చేరిన ఈ ప్లాంట్ స్థానంలో కొత్తది నిర్మించి ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందిస్తామని హామీని ఇచ్చారు. నర్సాపురం పట్టణంలో గతంలో ఉన్న ప్రదేశంలోనే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం పోలీస్ సర్కిల్ కార్యాలయంగా ఉన్నప్పటికీ దానిని ఖాళీ చేస్తామని తెలిపారు. వాళ్ళ మున్సిపాలిటీ టీం అందరూ కూడా వచ్చారు ఇక్కడ. మేము ఏదైతే ఈ వాటర్ ట్యాంకు ప్రక్రియ ఉందో, ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందో, మరి ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ పర్యవేక్షణ చేస్తాం. మేము ఏ రకంగా ఇక్కడ వాటర్ వెళ్తుంది, మరి రాబోయే రోజుల్లో దాదాపు ఇది కూడా ఇక్కడ ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా 40 సంవత్సరాల కిందట మరి కట్టడం చాలా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి. మనకి ఏదైనా జనరల్ ఫండ్ ఉంటే కనుక రాబోయే రోజుల్లో ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ని కూడా ఆధునీకరణతో, ఇవాళ టెక్నాలజీ పెరిగింది, మరి వాటర్ ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ పెంచే విధంగా ఏదైతే వాటర్ ట్యాంక్ ఉందో వాటర్ ట్యాంకర్ కూడా మనం పెంచుకునే విధంగానే రాబోయే రోజుల్లో మన జనరల్ ఫండ్ నుంచి మన ఫండ్ ద్వారా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ని కూడా మనం డెవలప్మెంట్ చేసి మరి నర్సాపురం నియోజక ప్రజలకి, ప్రత్యేకంగా అర్బన్ ప్రజలందరికీ కూడా ఒక మంచి త్రాగునీరుని ఇచ్చే విధంగా మరి మేము ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి వాళ్ళందరూ వాళ్ళ మున్సిపాలిటీ టీం అందరూ కూడా వచ్చారు ఇక్కడ. మేము ఏదైతే ఈ వాటర్ ట్యాంకు ప్రక్రియ ఉందో, ట్రీట్మెంట్ ప్లాంట్ ఉందో, మరి ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ పర్యవేక్షణ చేస్తాం. మేము ఏ రకంగా ఇక్కడ వాటర్ వెళ్తుంది.